నేను మీ శ్రీనివాస్ భక్తిమార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలని. ఆన్లైన్లో అయితే మనకి టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్సైట్లోకి మనం లాగిన్ అయిన తర్వాత నా వెనకాల డిస్ప్లే అవుతుంది కదా స్క్రీను, ఆ స్క్రీన్ పైన మీకు ఈ టికెట్కి సంబంధించిన బట్టి వివరాలు కానీ ఈ సేవకు సంబంధించిన బట్టి డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా నేను చూపిస్తానండి. చూడండి వెనకాల స్క్రీన్ పైన చాలా బాగా డిస్ప్లే అవుతున్నాయి. మీరు మొబైల్ నెంబర్తోటి లాగిన్ అవ్వచ్చు. మొబైల్ నెంబర్తోటి లాగిన్ అయిన తర్వాత మీకు ఓటీపీ అన్నది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఈ సేవలు అన్నవి మనకి సాధారణంగా 20వ తారీఖు తర్వాత మనకి ఈ సేవలు అన్నది అంటే సేవ అంటే సోమవారి దర్శనం టికెట్లు అన్నది టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించిన టికెట్లు కానీ, శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డీపీ టికెట్లు కానీ, లేదా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు కానీ, అంగ ప్రదక్షిణ టికెట్లు కానీ, అదేవిధంగా శ్రీవారి డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ శ్రీవారి నిధి ద్వారా ఈ డోనర్స్ కూడా టికెట్లు అన్నది, అదేవిధంగా అకామిడేషన్ అన్నది కూడా మనకి ఈ వెబ్సైట్లోనే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను చాలా క్లియర్గా చూస్తాను. బ్యాక్ సైడ్ చూడండి, ఇదే విధంగా ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి సేవకు వెళ్దాం అనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, శ్రీవారి సేవకు కూడా 3 రకాల సేవలు ఉంటాయి కాబట్టి 3 రకాల సేవకు సంబంధించినటువంటిది కూడా డిస్ప్లే నేను వెనకాల ఇవ్వడం జరుగుతుంది. ఇది సాధారణంగా మనకి ఈ వెబ్సైట్లో వచ్చేసి మనకి ఇది ప్రతి నెల కూడా మనకి 20వ తారీఖు నుండి 26వ తారీఖు మిడిల్లో మనకి ఒక్కొక్క సేవకు సంబంధించినటువంటి టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్కి సంబంధించిన టికెట్లు కానీ, అదే ఇప్పటి వరకు నేను చెప్పాను కదా మొదటి గడప దర్శన టికెట్లు కానీ, ఈ వెబ్సైట్లోనే మీరు బుక్ చేసుకోవాలి. ఒక ఈ వెబ్సైట్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా వెనకాల మీ స్క్రీన్ పై చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు ఇది తెలియకపోయినా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం ద్వారా కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియకపోతే మట్టికి పక్కన ఉన్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్ కాల్ చేసినా కూడా నేను పూర్తిగా మీకు ఈ విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం, మొదటి గడప దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మేము కాలినడకన తిరుపతి నుండి తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం, మేము ఏ విధంగా వెళ్ళాలి, ఒక వెళితే మాకు సెపరేట్గా దర్శనానికి ఏమన్నా విసిరుబాటు ఉంటుందా అని అడుగుతున్నారు. దాంతోపాటు చాలామంది మిత్రులు కూడా మరొక డౌట్ కూడా అడుగుతున్నారండి, మాకు కొన్ని రకాల సేవలు తగిలేండి. కొన్ని రకాల సేవలు అంటే మనకి సుప్రభాత సేవ కానీ, తోమల సేవ కానీ, అష్టదళ పద్మారాధన అర్చన ఇటువంటి సేవలన్నింటిని కూడా మనం మొదటి గడప దర్శన టికెట్లుగా పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి మనం దర్శించడం జరుగుతుంది కాబట్టి. అలా టికెట్ తగిలినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ మధ్య కాలంలో మనకి నిన్న మొన్న కూడా మనకి టీటీడీకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా, అంటే లక్కీ ట్రిప్ పద్ధతి ద్వారా టికెట్లు అన్నది శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరిగింది. ఎంపిక చేసిన వారు అందరికీ కూడా ఒక డౌట్ మాత్రం రావడం జరిగిందండి. ఎందుకంటే సాధారణంగా టికెట్లు అయితే మనకి ఆ ఫామ్లో వచ్చేసి ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కాకపోతే మాకు ఈ పిల్లలు ఉన్నారు, మా పిల్లల్ని మేము తీసుకెళ్ళొచ్చా, తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి అని అడుగుతున్నారు. సాధారణంగా ఇటు మొదటి గడప దర్శనం టికెట్లకి బుక్ చేసుకున్న వారికి కానీ, లేదా లక్కీ ట్రిప్ పద్ధతిలో ఇంతెవరికైతే ఈ సేవ తగిలిందో మీరు కూడా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు కూడా తీసుకెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఏంటంటే నిన్న మొన్న చాలామంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ మాకు శ్రీవారి మొదటి గడప దర్శన టికెట్ అయినటువంటి సుప్రభాత సేవ తగిలింది, మేము మా కూడా మా పిల్లల్ని తీసుకెళ్ళొచ్చారని అడుగుతున్నారు కాబట్టి మీరు అడిగినటువంటి క్వశ్చన్కి నేను సమాధానంగా చెప్తున్నాను. మీ పిల్లలకి మట్టికి 12 సంవత్సరాల లోపు ఉంటే ఖచ్చితంగా మీరు స్వామివారి యొక్క దర్శనానికి తీసుకెళ్ళొచ్చండి. టీటీడీ కూడా మనకి వాళ్ళు ఇచ్చేటువంటి టికెట్ ఫామ్ మీద కూడా మనకి కండిషన్స్ అన్నది కూడా అప్లై చేయడం జరిగింది. దాంతోపాటు
మీరు ఈ మొదటి గడప దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. దీంతో పాటు మీకు తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత తిరుమల కొండపైన మనకి సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో మనకి లక్కీ డిప్ అన్నది వేయడం జరుగుతుంటుంది. అంటే లాటరీ పద్ధతిలో స్వామివారి భక్తుల్ని కొండపైన కూడా ప్రతిరోజు కూడా ఈ యొక్క లక్కీ డిప్ అన్నది మనకి తీయడం జరుగుతుంటుంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ప్రతిరోజు అంటే సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి కౌంటర్ చెప్తానండి, అర్జిత్ సేవ లక్కీ డిప్ కౌంటర్ ఉంటుంది సిఆర్ఓపి దగ్గర. అర్జిత్ సేవ మీరు చూసినట్లయితే రూమ్ బుకింగ్ ఏరియా ఉంది కదా, రూమ్ బుకింగ్ ఏరియా పక్కనే మనకి సెకండ్ ఫ్లోర్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అర్జిత్ సేవ లక్కీ డిప్ అని కూడా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మనకి లక్కీ డిప్ అన్నది తీయడం జరుగుతుంది. అందులో మనకి కొన్ని రకాల సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఆ సేవలు ఏంటంటే ఒకసారి మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పాద పద్మారాధన అర్చన, అదేవిధంగా కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఇటువంటి సేవలన్నింటిలో కూడా మనకి తిరుమలలో స్వామివారి దర్శించడానికి వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు తప్పనిసరిగా కూడా ఈ లక్కీ డిప్ అనేది వేసేటువంటి ప్రయత్నం చేయండి. మనకి ఇది ఎక్కడ లేదండి, సిఆర్ఓపి దగ్గరే మనకి కౌంటర్ ఉంది, శ్రీవారి అర్జిత సేవ కౌంటర్ ఉంది. అక్కడ మీరు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ ఎందుకంటే మీరు అక్కడ ఇంత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లక్కీ డిప్లో పాల్గొంటే మట్టికి మీకు ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది. కాబట్టి మనకు తెలియడం కోసం మీ మొబైల్ నెంబర్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయినా తెలియకపోయినా కూడా మీరు ఎటువంటి కంగారు పడకండి. మనకి తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గరలోనే మనకి ఒక ఇంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టడం జరిగింది. లక్కీ డిప్ తగిలిన వాళ్ళందరికీ కూడా మీ యొక్క నెంబర్, ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఐడి నెంబర్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇలా లక్కీ డిప్ తగిలిన వారికి మీకు తగిలినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకు సంబంధించినటువంటి అమౌంట్ అన్నది నైట్ 11 గంటల లోపల మనం అక్కడ కట్టవలసి ఉంటుంది. అంటే మనకి 5 గంటలకి రిజల్ట్ వస్తే 5 గంటల నుండి నైట్ 11 గంటల వరకు కూడా మన లక్కీ డిప్లో పాల్గొనేటువంటి భక్తులు మీకు తగిలినటువంటి సేవకు సంబంధించినటువంటి రుసుము ఏదైతే ఉందో మనకు పూర్తిగా కట్టిన తర్వాత మాత్రమే ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. తిరుమల వెళ్ళినటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ లాటరీలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది మనకి అకామిడేషన్ ఇచ్చేటువంటి ఏరియా పక్కన, అంటే ఆఫ్లైన్లో మనకి అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ చాలామంది మిత్రులు మరొక క్వశ్చన్ కూడా అడిగారు కాబట్టి, సార్ కాలినడకన వెళ్తున్నటువంటి మాకు, అంటే శ్రీవారి భక్తులు అయినటువంటి మాకు ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఉందా, దీనికి సంబంధించినటువంటి టికెట్స్ ఎక్కడ ఇస్తారని కూడా అడుగుతున్నారు. సాధారణంగా మనకి అలిపిరి నుండి తిరుమల చేరుకునేటువంటి శ్రీవారి భక్తులకి మనకి దివ్య దర్శన టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా శ్రీవారి మెట్ల నుండి వెళ్తున్నటువంటి భక్తులు కూడా దివ్య దర్శన టోకెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ దివ్య దర్శన టోకెన్స్ వల్ల స్వామివారి యొక్క దర్శనం కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి టికెట్స్ మనకి తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనకి ఈ దివ్య దర్శన టోకెన్స్ అనేది ఇస్తారు. దాని తర్వాత దీనికి అంటే అలిపిరి నుండి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి 2083 మెట్టు దగ్గర మనకి స్టాంప్ అన్నది వేయడం జరుగుతుంది. ఇలా స్టాంప్ వేసిన వారికి మాత్రమే పూర్తిగా ఈ దివ్య దర్శన టోకెన్స్ వాళ్ళకి ఇచ్చి స్వామివారి దర్శనానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మిత్రులు ఫ్యామిలీలో ఒక ఆయన మొత్తం 4 ఉంటే ఒకరే వెళ్ళి దివ్య దర్శన టోకెన్స్కి స్టాంప్ వేసేసుకుందామని ఆలోచిస్తున్నారు. అలా కుదరదండి, ఇది ఎవరు దివ్య దర్శన టోకెన్స్ వాళ్ళు మాత్రమే ఉండాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, అదేవిధంగా ఈ దివ్య దర్శన టోకెన్స్కి సంబంధించినటువంటి స్టాంపు. ఒకే ఫ్యామిలీ అండి, ఒకే ఫ్యామిలీ కాబట్టి మీ 4 సంబంధించినటువంటి టోకెన్స్ అన్ని పట్టుకెళ్ళి నేను ఒకరిని ఎంచుకొని వచ్చేద్దాం అనేటువంటి ఆలోచన చేయకుండా, ఎందుకంటే అలా చేసినా కూడా అక్కడ మిమ్మల్ని ఎలా చేయరు కాబట్టి ఏ పర్సన్ యొక్క టోకెన్స్ ఆ పర్సన్ దగ్గర ఉంటే మాత్రమే ఈ దివ్య దర్శన టోకెన్స్తో వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది.
అదే సేమ్ విధంగా మనకి శ్రీవారి మెట్ల దగ్గర కూడా మనకి సేమ్ అక్కడ కూడా దివ్యదర్శన టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల స్వామివారిని సర్వదర్శనంతో దర్శించుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా కొంచెం తొందరగా మనకి ఇది దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మనకి తిరుపతిలోని టికెట్స్ ఇస్తున్నారంట కదా, తిరుపతిలో టికెట్లు ఎక్కడ తీసుకోవాలి అన్న. నిజానికి తిరుపతిలో టికెట్లు కదండి ఇచ్చేది, తిరుపతిలో మనకి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని SSD టోకెన్స్ అంటారు. దాని మీద మనకి టైం స్లాట్ అన్నది కూడా ఉంటుంది. మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి సాధారణంగా ఇది తిరుపతి నుండి తిరుమల చేరుకుని అక్కడ స్వామివారి యొక్క క్యూ లైన్లో అంటే సర్వదర్శన లైన్లో నుంచున్నటువంటి భక్తులకున్న ఈ SSD టోకెన్స్ ఉండటం వల్ల మనకి టైం స్లాట్ ఉంటుంది కాబట్టి మనం తొందరగా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా మనకి తిరుపతిలోని 3 ప్లేస్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి శ్రీనివాసం, తర్వాత గోవిందరాజ స్వామి యొక్క సత్రాలు, విష్ణు నివాసం. ఈ 3 ప్లేస్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 ప్లేస్లు ఎక్కడున్నాయంటే మనకి మీరు ట్రైన్లో వస్తే మట్టికి ట్రైన్ దగ్గరనే మనకి గోవిందరాజ స్వామి సత్రాలు కానీ లేదా విష్ణు నివాసం కానీ ఈ రెండు కూడా దగ్గరలోనే ఉంటాయండి. మనకి ఆపోజిట్లో ఉంటాయి, దగ్గరలోనే ఉంటాయి. అదేవిధంగా బస్ స్టాండ్కి దగ్గరలో కూడా మనకి ఈ యొక్క ప్లేస్లు అయితే ఉన్నాయి. మీరు అక్కడ ఎవరిని అడిగినా కూడా ఈ ప్లేస్ అన్నది చెప్పడం జరుగుతుంది. గుర్తెట్టుకోండి, ఒకటి శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజ స్వామి సత్రాలు. ఇది మనకి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి కూడా దగ్గరలో ఉంటాయి. మీరు ఆటో వారిని అడిగినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి RTC కాంప్లెక్స్లో ఎవరిని అడిగినా కూడా ఈ ప్లేస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది తీసుకుని మీరు తిరుమల వెళ్ళినట్లయితే ఆ టైంలో మీరు అక్కడ ఉంటే మట్టికి స్వామివారి యొక్క దర్శనానికి మీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత టైం పడుతుందని కూడా అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే ఇది మనకి సమ్మర్ కాబట్టి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా స్వామివారి యొక్క తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ పడుతున్నటువంటి సమయం వచ్చేసి 26 గంటల సమయం పడుతుంది. అంటే గతంలో అయితే 4, 6, 7 గంటలు పట్టేది, ఇప్పుడైతే 26 గంటల సమయం పడుతుంది. చాలా పెద్ద లైన్లు కూడా భక్తులతోటి కిక్కిర్సిపోయి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మీరు పాపులర్ ఉన్న ప్లాన్ చేసుకోండి. ఇదే దాంట్లోని చాలామంది మిత్రులు కూడా అడుగుతున్నారు, సార్ మనకి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఎప్పుడు విడుదల చేస్తారని. 300 రూపాయల యొక్క స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అన్నది మనకి రేపు 25వ తారీఖు 10:00 ఈ 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు అన్నది విడుదల చేయడం జరుగుతుందండి. ఇది మనకి మే నెలకు వచ్చేసినటువంటి టికెట్లు. ఎవరైతే తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుందనుకుంటున్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మనకి నిన్న తీసినటువంటి అంటే లక్కీ డిప్ పద్ధతి ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా మొదటి గడప దర్శన టికెట్ ఏదైతే ఉందో వీళ్ళకి అంటే సెకండ్ లక్కీ డిప్ కింద మనకి ఈరోజు సోమవారం ఈ టికెట్లు అయితే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఎందుకు రిలీజ్ చేస్తారు సోమవారం సెకండ్ టైం అంటే, మొన్న లక్కీ డిప్లో పాల్గొనేటువంటి భక్తులు అమౌంట్ కనుక కట్టకపోతే అమౌంట్ ఆన్లైన్లో కట్టిన వారికి మాత్రమే పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇలా పాల్గొనలేని భక్తులకి లక్కీ డిప్ అంటే సెకండ్ టైం లక్కీ డిప్ అన్నది ఆటోమేటిక్గా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భక్తులకి ఈ లక్కీ డిప్లో సెకండ్ టైం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. తగిలినవారు అమౌంట్ పూర్తిగా కట్టాలి, అమౌంట్ కట్టిన వారికి మాత్రమే ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. చాలామంది మిత్రులు తెలియక అమౌంట్ కట్టడం మర్చిపోయారు, మాకు లక్కీ డిప్లో తగిలింది అన్నటువంటి ఆనందంతో పాటు లక్కీ డిప్లో మీకు తగిలినటువంటి సేవకు సంబంధించినటువంటి అమౌంట్ అన్నది ఆ రోజు మనం ఆన్లైన్లో కట్టిన తర్వాత అంటే ఆన్లైన్లో కట్టడానికి సుమారుగా మనకి 1 డే టైం ఉంటుందండి. అంటే 48 అవర్స్ చెప్పాలంటే 1 డే అనకూడదు కదా, 2 డేస్ వరకు ఉంటుంది. ఆ లక్కీ డిప్లో పాల్గొన్నటువంటి భక్తులు అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే సేవలు పాల్గొనడానికి మీకు పూర్తిగా అవకాశం ఉంటుంది. దాంతోపాటు చాలామంది మిత్రులు అడుగుతున్నారు వాట్సాప్లో లేదా కింద స్కూల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్ ద్వారా అడుగుతున్నారు, సార్ మేము ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోయాం, ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకోలేని వారికి ఆఫ్లైన్లో రూమ్ అన్నది ఎక్కడ ఇస్తారు, మేము తిరుపతిలో రూమ్ ఎక్కడ తీసుకోవాలి, తిరుపతిలోనే కాకుండా తిరుమలలో కూడా రూమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అని. ప్రధానంగా మనకైతే 3 ప్లేస్లో రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందని TTD. 1 తిరుపతిలోని, 2 వచ్చేసి తలకోన, 3 తిరుమలలోని. తిరుమల అంటే కొండ పైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ప్లేసే తిరుమల అంటాం. ఆ ప్లేస్లో కూడా మనకి రూమ్స్ అన్నది మనకి ఆఫ్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఆఫ్లైన్ లో ఇచ్చేటువంటి ప్లేస్ వచ్చేసి మనకి తిరుమల దగ్గరలో ఉన్నటువంటి సిఆర్ వాపీస్, సిఆర్ వాపీ దగ్గర మనకి ఈ అకామిడేషన్ కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి మనకి కింద ఫస్ట్ ఫ్లోర్ లో మనం లైన్ లో నుంచుంటే మనకి రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఇస్తారు, దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను చెప్తాను. ఆఫ్లైన్ లో రూమ్ తీసుకున్న వారికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి వజ్రం, ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్, ఈ రెండు పట్టుకెళ్తే తిరుమల కొండపైన ఆ రోజు ఎన్ని రూమ్ అయితే ఖాళీ ఉన్నాయో ఆ రూమ్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది. దానికోసం ముందుగా మీరు ఈ లైన్ లో నుంచోవడం ఏంటంటే, ముందుగా రూమ్ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక కూపన్ అది ఇవ్వడం జరుగుతుంది. ఆ కూపన్ పైన ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఐడి నెంబర్కి వచ్చిన తర్వాత మీ మొబైల్కి రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి విషయం 120 నిమిషాల తర్వాత మీ మొబైల్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఆ టైంలో కనుక మీకు ఎస్ఎంఎస్ రాకపోతే దగ్గరలో ఉన్నటువంటి అకామిడేషన్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్సీ, జిఎన్సీ, ఎస్ఎన్సీ, అదేవిధంగా సప్తగిరి రెస్ట్ హౌస్, అక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయించండి. సార్ మేము రూమ్ కోసం అప్లై చేసి 2 అవర్స్ పైన అయింది, ఇంకా రూమ్ మాకు రాలేదు అని చెక్ చేయించుకుంటే వాళ్ళ రూమ్ ఎక్కడ వచ్చిందన్నది కూడా చెప్పడం జరుగుతుంది, లేదా ఇంకా అలర్ట్ అవ్వదు కదా అని కూడా చెప్తారు. ఎందుకంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మిత్రులకి 2 అవర్స్ అయినా కూడా చాలామందికి ఎస్ఎంఎస్ రాకపోవడం వల్ల రూమ్ ఇంకా రాలేదమ్మో అనుకునేటువంటిది భ్రమలో ఉంటున్నారు. దానివల్ల వాళ్ళకి అంటే కొంతమందికి ఎస్ఎంఎస్ అన్నది వస్తున్నాయి, కొంతమందికి ఎస్ఎంఎస్ అన్నది రావడం లేదు. ఈ ఎస్ఎంఎస్ కోసం మనం చూసుకుంటే మట్టుకి మన రూమ్ బుక్ అవ్వడం, ఆటోమేటిక్గా 2 అవర్స్ తర్వాత రూమ్ అన్నది క్యాన్సిల్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మీరు అక్కడ ఉన్నటువంటిది ఏరియాలు ఏదైతే ఉన్నాయో దాని దగ్గరికి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదా మీ రూమ్ కోసం నుంచున్నటువంటి లైన్ ఏదైతే ఉందో కింద ఫస్ట్ ఫ్లోర్లో సిఆర్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఎల్ఈడి స్క్రీన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి కూపన్ పై ఉన్నటువంటి నెంబర్, అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద వస్తున్నటువంటి నెంబర్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ నెంబర్ కనుక ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ మిడిల్లో ఉంటే మట్టుకు మీకు రూమ్ ఎలర్ట్ అయినట్టు మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అంటే మీకు చెక్ చేసుకుంటే పలా జిఎన్సీ దగ్గర పలా బ్లాక్ వచ్చిందని ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళండి. ఉదాహరణకి 654 ఒక రూమ్ గల నెంబర్ వచ్చింది. మీరు అక్కడికి వెళ్ళి అమౌంట్ అన్నది ఆన్లైన్లో మాత్రమే కట్టాలి. అంటే మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ, అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే మట్టుకే మీకు అమౌంట్ అన్నది మీ రూమ్ ఖాళీ చేసిన తర్వాత అమౌంట్ అన్నది రీఫండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ అమౌంట్కి సంబంధించినటువంటి రీఫండ్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అక్కడ రూమ్ అన్నది తీసుకున్న తర్వాత మీకు 50 రూపాయల రూమ్, 100 రూపాయల రూమ్, 1000 రూపాయలు, అదేవిధంగా మీకు నచ్చినటువంటి కాస్ట్లో రూమ్ అన్నది ఉంటుంది కాబట్టి మీకు అక్కడ ఆఫ్లైన్లో రూమ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే విఐపీ క్వార్టర్లో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఇలా విఐపీ క్వార్టర్లో వెళ్తున్నటువంటి వారికి కూడా రూమ్ అన్నది కూడా సిఆర్ఓఆర్పి దగ్గర మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇలా లైన్ ఉంటే సెకండ్ ఫ్లోర్లో రూమ్ అనేది ఎలర్ట్ చేయడం జరుగుతుంది. మీకైతే ఏసీ రూమ్లో అన్నది ఇవ్వరండి, నాన్ ఏసీ రూమ్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు కూడా అక్కడికి వెళ్ళాలి. మీరు విఐపీ క్వార్టర్లో వచ్చినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ను పట్టుకుని మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ని, పేపర్స్ పట్టుకుని మీరు అక్కడికి వెళ్తే మాత్రమే రూమ్ అన్నది ఎలర్ట్ అవ్వడం జరుగుతుంది. చాలామంది ఆన్లైన్లో రూమ్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో రూమ్ తీసుకున్నటువంటి అంటే ఈ అకామిడేషన్ వారికి రూమ్ అన్నది ఎక్కడ ఎలర్ట్ చేస్తారు తిరుమలలో అంటే, మనకి సిఆర్ఓఆర్పి దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గర. ఏఆర్పి కౌంటర్ అనేది ఎక్కడ ఉంటుందంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్, దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్, అంటే దాన్ని ఆనుకున్నటువంటి బిల్డింగ్లో మనకి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత మీరు ఆన్లైన్లో తీసుకున్నటువంటి రూమ్కి సంబంధించినటువంటి ప్రింట్అవుట్ను పట్టుకెళ్తే దాన్ని స్కాన్ చేసి మీకు రూమ్ అనేది ఎక్కడ ఎలర్ట్ అయింది అనేది చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ టైంలో కనుక మీరు లేకపోతే, అంటే మీరు బుక్ చేసుకున్నటువంటి ప్రింట్ మీదే మీకు రూమ్ ఏ టైం నుండి ఏ టైం వరకు మీరు ఏంటంటే ఎలర్ట్ అయింది, స్లాట్ బుక్ అయింది అనేటువంటి విషయం ఉంటుంది. ఆ స్లాట్ బుక్ అయినటువంటి సమయం చూసుకుని మీరు తొందరగా ఆ ఏఆర్పి కౌంటర్లోకి వెళ్ళి రూమ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏఆర్పి కౌంటర్లో కూడా మరొకరు కూడా ఇవ్వడం జరుగుతుందని, డోనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే తిరుమల శ్రీవారికి చాలామంది డోనర్స్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ డోనర్స్ కూడా మనకి ఈ ఏఆర్పి కౌంటర్లోనే రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి.
మీరు అక్కడికి వెళ్ళి మీకు ఆ యొక్క ఫామ్ చూపించినట్లయితే దాన్ని స్కాన్ చేసుకుని రూమ్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది. రూమ్ ఖాళీ చేసినటువంటి 24 అవర్స్ తర్వాత మీకు అమౌంట్ అన్నది రీఫండ్ జరుగుతుంటుంది. సాధారణంగా అమౌంట్ అనేది రీఫండ్ అంటే మనకి ఉదాహరణకి 50 రూపాయలు రూమ్కి మనం 500 రూపాయలు అడ్వాన్స్గా కట్టాలండి. తర్వాత టోటల్ వచ్చేసి 550 రూపాయలు. మనం రూమ్ ఖాళీ చేసిన తర్వాత 50 రూపాయలు కట్ చేసుకుని మిగిలినటువంటి 500 రూపీస్ రీఫండ్ కింద మన అకౌంట్లోనే పడటం జరుగుతుంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ చాలామంది మిత్రులు అడుగుతున్నారు. అంతేకాకుండా మరొక విషయాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నిస్తానండి. శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగమైనటువంటి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది మనకి తిరుమల కొండపైన స్వామివారి ప్రధాన ఆలయానికి ఎదురుగా మనకి నుంచున్నటువంటి ప్లేస్కి లెఫ్ట్ సైడ్ మనకి ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా, అంటే ఈ సమయంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను, అంటే 5 గంటల నుంచి 6 గంటలు అనుకోండి, కానీ ముందుగా మీరు అక్కడ ఉంటే సహస్ర దీపాలంకరణ సేవని చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది బుక్ చేసుకున్న వారు చూడవచ్చు, బుక్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ సేవను ఫ్రీగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. తిరుమల కొండపైకి వెళ్ళినటువంటి ప్రతి భక్తుడు కూడా ఈ సహస్ర దీపాలంకరణ సేవని ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు దర్శనానికి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఎవరైతే సహస్ర దీపాలంకరణ సేవను బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే స్వామివారు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క సేవ చూసిన తర్వాత, సేవ అయిపోయిన అనంతరం మనకి ఈ యొక్క సేవను అయితే చూసి దాని తర్వాత ఈ స్వామివారు దర్శించుకోవడానికి వీళ్ళు పంపడం జరుగుతుంది. మేము కూడా ఈ సహస్ర దీపాలంకరణ సేవని చూసాం కదా, మమ్మల్ని కూడా స్వామివారి యొక్క దర్శనానికి పంపుతారని అనుకోకండి. మీరైతే తిరుమల కొండపైకి వెళ్ళిన వారందరూ కూడా ఏంటంటే చూసేటువంటి అవకాశం ఉంటుంది కదా, తప్ప మిమ్మల్ని ఆ సేవకు పంపేటువంటి అవకాశం ఉండదు. అంటే స్వామివారు దర్శించుకోవడానికి పంపేటువంటి అవకాశం ఉండదు, ఆ టికెట్ ఉన్నవారిని మాత్రమే పంపడం జరుగుతుంది. కాబట్టి ఇది ఓపెన్ ప్లేస్లో జరుగుతుంది వల్ల ఈ సేవని అందరూ చూడవచ్చు, అందరూ పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా కింద మన ఛానల్లో కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్ అడగండి, లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చాలామంది మిత్రులు ఇంకో విషయం ఏంటంటే, ధన్యవాదాలు.